రాజుగారి ఇంట్లో 7వ రోజు నేను చూసినప్పుడు నిజమే కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యాను. కొత్త వాళ్ళు ఎలా తీస్తారో అని ఫస్ట్ హెసిటేట్ చేశాను చూడడానికి కూడా. బికాజ్ ఒక పిక్చర్ చూసిన తర్వాత అది బాగుంది బాగలేదు అని చెప్తే దే ఫీల్, ప్రతి ఒక్కరు ఒక పిక్చర్ని తీసేటప్పుడు చాలా ఇష్టపడి కష్టపడి తీస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు మనం చూసేటప్పుడు మన యొక్క విజువలైజేషన్లో మనకి ఏవేవో థాట్స్ ఉంటాయి. కాబట్టి అసలు ఫస్ట్ నేను చూడనని చెప్పాను. కానీ తర్వాత భరత్ గారు, డైరెక్టర్ గారు, విజయ్ గారు వాళ్ళు వచ్చి మేడం ఒకసారి చూడండి అంటే చూశాను. చూసిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, ది ఎండ్ ఎండ్ చూసిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాను అనమాట. ఏంటి ఇలా ఎండ్ చేశాడే డైరెక్టర్ని, డైరెక్టర్ని అప్పుడే అడిగాను నేను, ఏంటి ఇలా ఎండ్ చేసావని. అందరూ ఇలా మాట్లాడుకోవాలి అనేసి ఎండ్ చేశాను మేడం నేను. ఎందుకంటే కథ మొత్తం జరిగేటప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే ఒక జిజ్ఞాసలోనే కథని నడుపుతూ వెళ్తాడు. దెయ్యాలు ఉన్నాయి, లేదు లేదు ఉన్నాయి ఇలా చెప్తూ వస్తూ ఉంటాడు. లాస్ట్లో మాత్రం మీతో చెప్పను, ఏదో ఒకటి చేసి చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు. రియలీ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఎఫెక్ట్ అనే చెప్పాలి. బికాజ్ ఒక కొత్త డైరెక్టర్ అంత బాగా దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళాడు అంటే రియలీ వండర్ఫుల్. తర్వాత కొత్త పిల్లలైన నలుగురు హీరోలు చాలా న్యాచురల్గా చాలా బాగా నటించారు. అంటే ఎక్కడ మనకి ఒక సాంగ్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు. ప్లస్ ఇంకొక సాంగ్ ఒక అమ్మాయితోటి, దట్ ఈజ్ ఆల్సో బిందు, తను చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఇట్లా ఈ సినిమాలో ప్రతి ఒక్కటి సంథింగ్ అట్రాక్షన్ అనిపించింది నాకు. దేర్ ఫోర్ ఈ చిత్రాన్ని ఎట్లయినా మంచిగా ప్రమోట్ చేసి, బికాస్ ఒక చిత్రం చిన్నది పెద్దది అని మనం రిలీజ్ తర్వాతనే చెప్పాలి. బికాస్ ఆ చిత్రాన్ని ప్రజలు ఎంత ఆదరిస్తారనే దాని మీదనే అది పెద్ద చిత్రమా చిన్న చిత్రమా అని ఆధారపడి ఉంది. అది మీ అందరికి కూడా బాగా తెలుసు. ఈ చిత్రం డెఫినెట్గా చాలా మంచి చిత్రం అవుతుంది. బికాస్ మీకు ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఒక విధమైన బోర్ అనిపించదు. అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ వండర్ఫుల్, దయ్యాల పిక్చర్లు ఈ మధ్యలో చాలా బాగా వెళ్తున్నాయి. సో అలాగే ఈ చిత్రం కూడా డెఫినెట్గా చాలా బాగా వెళ్తుందని ఆడుతుందని నా నమ్మకం. ప్లస్ ఈ చిత్రంలో పేరు రాజుగారి ఇంట్లో 7వ రోజు చాలా ప్లస్ పాయింట్. రోజు ఈ నెల 26వ తేదీ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. డెఫినెట్గా ఆంధ్ర ప్రేక్షకులు అండ్ తెలుగు ప్రేక్షకులు, తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతూ, అది ఎంత ధైర్యం ఉండాలి అలాంటిది అంత సాహసం చేసి మేడం గారు ఆ సినిమాని తీయించారు. ఆ సినిమాలో అందరినీ కొత్త వాళ్ళు మెట్టు చేశారు. చూడలేదు ఇంకా నేను ఆ సినిమాని, విన్నాను. అయితే సుస్మిత నా ఫ్రెండ్ పుత్రే, ఆ అమ్మాయితో కూడా ఎంతో బాగా యాక్ట్ చేయించుకున్నారు డైరెక్టర్ గారు. అది టెక్నీషియన్స్ డైరెక్టర్ గారు కానీ అందరూ ఎంతో కోఆపరేట్ చేసి నాతో ఎంతో బాగా చేయించారమ్మా, నేను కొత్తలాగా చేయలేదు అని చెప్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. మా ముందు చిన్న పిల్లది, అలాంటి అమ్మాయిని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్గా చేయించుకుని ఆ సినిమాని బాగా తీసుకున్నారన్న సంగతి నేను విన్నాను. కానీ ఇంకా చూడలేదండి, సినిమా చూస్తాను నేను తర్వాత. మేడం గారు తప్పకుండా చూపిస్తారనుకుంటున్నా. అయితే ఇంత సాహసం చేసి ధైర్యంతో మేడం గారు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు అని అంటే, కొంతమంది ఏం చేస్తారంటే అసలు కొత్త వాళ్ళతో సినిమానా, దాంట్లో కొత్త పాత కలిపితే బాగుండేమో, లేకపోతే కథ ఎలా ఉంటే బాగుండేమో అనుకుంటారు. అలాంటి ఆలోచనలు లేకుండా ఇప్పుడు జనాలకి, ఇప్పుడు ట్రెండ్కి ఎలాంటి పద్ధతిలో తీస్తే నచ్చుతుందో ఆ పద్ధతిలో తీసి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా సినిమా గురించి ఎన్నో విధాలుగా ఆలోచించి, ఎలా మనము ఏ జనాలకి ఏ విధంగా వెళ్ళాలి అని ప్రతి ఒక్క విషయం మాకు దగ్గరుండి సినిమాను ముందుకు నడిపిస్తున్న ఎస్విఆర్ మీడియా శోభ మేడం గారికి, జయం సార్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉన్నదండి. భరత్ ఫిలిం ఫ్యాక్టరీలో మొట్టమొదటిసారిగా రాజుగారి ఇంట్లో 7వ రోజు అనే హర్రర్ బేస్డ్ క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ చాలా బాగా వచ్చిందండి మూవీ. మూవీలో 4 సాంగ్స్ ఉన్నాయి. మారథ నిరాతర అనే సాంగ్ ఉన్నదండి, చాలా హైలైట్గా ఉంటుంది సినిమాకు. ఇది ఒక పెద్ద అవుతుందని అనుకుంటున్నాము. అలాగే ఒక ప్రమోషనల్ సాంగ్ చేసామండి రాజుగారి ఇంట్లో 7వ రోజు అని, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కనిష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ తాజ్ మాషో గారు, గోరా గారు మంచిగా చిత్రీకరించారు. డైరెక్టర్ ఫిరోజ్ గారు సినిమాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేకుండా ప్రతి ఒక్క సీన్ కూడా మంచిగా ఎక్స్ట్రాడినరీగా తీసుకుంటూ వెళ్ళాడు. ఏ ఒక్కరికి ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదండి సినిమా, చాలా బాగా వచ్చింది. అలాగే నాతో పాటు వర్క్ చేసిన కో ఆర్టిస్టులు
అర్జున్ వెంకట్ అక్షిత సుస్మిత బిందు ప్రతి ఒక్కరు నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అలాగే కెమెరామెన్ క్రాంతి డిఓపి చాలా బాగా సినిమాకి మంచిగా వర్క్ చేశారండి. ప్రతి ఒక్కరి సపోర్ట్తో నేను ఈ సినిమా చేయగలిగాను. అట్ ది సేమ్ టైం సినిమా మంచిగా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మా సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అట్ ది సేమ్ టైం సెన్సార్ కంప్లీట్ అయిపోయింది, U/A సర్టిఫికేట్ తీసుకొచ్చాము. అట్ ది సేమ్ టైం ఈ మంత్ 26th రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయండి. ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు మూవీ రిలీజ్ చేయడానికి కృషి చేస్తున్నాము. ఫస్ట్ నాకు ఈ ఆఫర్ ఇచ్చిన భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీకి, మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ కోసం ఎంత సపోర్ట్ చేస్తున్న SVR మీడియాకి కూడా చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. అండ్ ఈ మూవీ చాలా బాగుంటుంది అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, నేను చూడలేదు. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, మీరు అందరూ డెఫినెట్గా మాకు హెల్ప్ చేస్తారు, మీ సపోర్ట్ లవ్ ఎప్పుడు మాతో ఉంటుంది అనుకుంటున్నాను. టైట్ స్క్రీన్ ప్లేతో ఒక మంచి కథతో ముందుకెళ్ళాం. లాస్ట్ వరకు ఏ సస్పెన్స్ రివీల్ అవ్వదు, క్లైమాక్స్ మాత్రం ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఇస్తుంది, అందరికీ నచ్చుతుంది. అన్ని జోనర్ ప్రేక్షకులకి అంటే ఈ సపరేట్ జోనర్ మాత్రమే సినిమా నచ్చుతుందని కాదు, ప్రతి జోనర్ ప్రేక్షకులకి, ఈ క్లాస్ ఆ క్లాస్ ఈ ఏజ్ ఆ ఏజ్ అని సంబంధం లేక ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది. హర్రర్ బేస్డ్ క్రైమ్ క్రామెడీ థ్రిల్లర్ అది మెయిన్ జోనర్ మూవీది. అయితే సినిమా చేసిన సేపు చాలా ఎంజాయ్ చేసి చేసాం, కానీ చేసిన తర్వాత అసలు వర్క్ స్టార్ట్ అవుద్దని అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మూవీ రిలీజ్ పెద్ద సినిమాలకి అయితే అవుట్ రేట్ తీసుకెళ్ళిపోతాయి, అదేదో జరిగిపోతుందని మాకు తెలుసు. కానీ ఇలా చిన్న సినిమాలకి ఇలాంటి కష్టాలు ఉంటాయి, ఇలా ఇలా కష్టపడితే కానీ సినిమా రిలీజ్ అవుతుందని మాకు తెలియదు. అది తెలియకుండా సరేలే వస్తారు తీసుకుంటారు చూద్దాం అనుకుంటాము, కానీ అప్పుడు కొంతమంది చెప్పిన విషయాలు అర్థం చేసుకున్న తర్వాత మేడం గారిని కలిసాము. SVR మీడియా శోభార్ అండ్ మేడం గారు, జస్వంత్ సార్ గారిని కలిసిన తర్వాత వాళ్ళు కొంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యం ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది, కానీ ఒక పక్క భయం మాత్రం అలాగే ఉంది. కానీ మేము సినిమా చేసేటప్పుడు ఎంజాయ్ని అలాగే మాకు వదిలేసి సినిమా రిలీజ్ చేయడానికి పడే కష్టాలు మాత్రం వాళ్ళు అనుభవిస్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. అయితే థ్యాంక్స్ అనే ఒక చిన్న మాటతో మాత్రం చెప్పలేను, నా జన్మంతా రుణపడి ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి అంటే థ్యాంక్స్ చెప్పలేను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన మా అమ్మ అయితే ఇండస్ట్రీ పరంగా సినిమా రిలీజ్ అయితే నేను డైరెక్టర్గా ప్రేక్షకులందరూ తెలుస్తాను. ఆ జన్మనిస్తున్నది మాత్రం శోభారాణ్ మేడం, జస్వంత్ సార్ గారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం.